బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఫస్ట్ వచ్చేసేసి మనకు మనకు ప్రెజెంటేషన్ ఇవి నేను ఈ లక్షణాలతో పేషెంట్ వచ్చినారనుకో మనకు ఫస్ట్ స్కాన్ విధ సిటీ బ్రెయిన్ అనేది చేస్తాము. దాంట్లో వచ్చేసేసి ఒక ట్యూమరు మనకు ఫ్రాంటల్ రీజన్లన్నా టెంపరల్ రీజన్ అన్నా లేకుంటే పెరైటల్ రీజన్ అన్నా లేకుంటే పోస్టీరియర్ ఫోసా అని ఇట్లా వివిధ భాగాల్లో మనకు బ్రెయిన్లో కనబడినప్పుడు మనకు నెక్స్ట్ స్కాన్ విధ ఎంఆర్ఐ స్కాన్ అంటారు, అదే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటారు. దీనివల్ల ఏం ఉపయోగం పడుతుందంటే సిటీ స్కాన్ వల్ల మనకు ఈ దీని నేచర్ ఎట్లా ఉంది, అంటే ఇది బినైన్ ఉందా మ్యాలిగ్నెంట్లా కనబడుతుందా, మనకు దీని లక్షణాలు ఎట్లా, అగ్రెసివ్ ఉందా నాన్ అగ్రెసివ్ ఉందా, ఎక్కడ ఇంకోటి ఇంకా రక్త కణాలతో పాటు ఎట్లా రిలేషన్స్ ఉన్నాయి దీనివి, ఇంకోటి ఎక్కడ కరెక్ట్ లోకలైజేషన్ ఉంది, ఇంకోటి వచ్చేసి మనకు బ్రెయిన్లో నీళ్లు కంతులను ఉంటాయి ఈ మెయిన్ వెంట్రికల్స్ అనేది, దానికి ఏమైనా ఒత్తిడి ఏమైనా ఉందా అనేది మనకు దీనిలో ట్యూమర్ తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని తెలుస్తుంది. ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే దీని మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ దాంట్లోనే ఒకటి ఎంఆర్ఎస్ అనేది ఉంటుంది స్కాను, దాంట్లో వచ్చేసేసి మనము ఈ ట్యూమరా ఉందా లేకుంటే మనకు లేకుంటే చీమగడ్డలాగా ఉందా అనేది మనకు ఎట్లా తెలుస్తుందంటే ఈ ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని తెలుస్తుంది. దీంట్లో రైజర్ కోలిన్ పీక్స్ ఉంటే కోలిన్ అనేది పదార్థం మనకు ఈ ఎంఆర్ఎస్లో ఉంది అంటే మనం ఖచ్చితంగా ట్యూమర్ అని చెప్పగలుగుతాం.